టీడీపీ పార్టీ గురించి అభిమానులతో చర్చించిన ఎన్టీఆర్ మార్చి 29న పార్టీని ప్రారంభించారు. అంతకుముందు ప్రకటన చేసిన లిఖితపూర్వకంగా అజెండా రూపొందించారు. పార్టీ రాజ్యాంగంగా భావించే కరదీపికను విడుదల చేశారు. తెలుగుదేశం పిలుస్తోంది, రా కదల్రా అని ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు ప్రతి తెలుగువాడి గుండెను టచ్ చేసింది, కాలు కదిపేలా చేసింది. నిస్తేజంగా ఉన్న యువతలో ఉత్సాహం నిలిపింది. మార్చి 29న పార్టీ ఆవిర్భావన రోజు మొదలు ప్రజాని రాజనాలకు ఎన్టీఆర్ ఫోటోలు మార్కెట్లో కరవయ్యాయి. పసుపు జెండా ఒక బ్రాండ్గా మారింది. అప్పటి వరకు రాముడు కృష్ణుడిగా ఊహించిన ప్రజానీకం, ముఖ్యంగా తెలుగింట ఆడపడుచులు ఆ జెండా పట్టుకుని ముందుకు కదిలారు. అదే టైంలో ఎన్టీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే చైతన్య రథయాత్ర. తెలుగునాట ప్రచారానికి ఒక్కడై కదిలాడు. వెంట వేలాది మంది వచ్చారు. ఆ వేలు లక్షలు కోట్లయ్యాయి. ఎన్టీఆర్ సభలకు వచ్చిన జనవాహిని చూసిన ఓ పత్రిక జనమ బంతిపూల వనమ అనే శీర్షికతో వార్తను కవర్ చేసింది. ఎన్టీఆర్ ప్రచార రథం మొదలైంది. ఆ ప్రచార రథంపై ఎన్టీఓడు అధిరోహించి జైత్రయాత్ర చేపడితే తనయుడు హరికృష్ణ రథసారథి అయ్యాడు. తండ్రిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆ ద్వయం చైతన్య రథం దిగ్విజయమైంది. ఓ వాహనానికి ప్రాణం పోసి రాజకీయ సంకల్పం చేసి ఆ సంకల్పం సిద్ధించేందుకు చైతన్య రథంగా మార్చిన మహోన్నతుడు ఎన్టీఆర్. ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని నింపిన చైతన్య రథం విషయానికి వస్తే, షెవర్లే కంపెనీకి చెందిన 1940 మోడల్ వ్యాన్ అది. ఆ వాహనం గురించి అప్పటిదాకా ఎవరికీ పెద్దగా తెలియదు. తమిళ హీరో మాజీ సీఎం ఎంజి రామచంద్రన్ ఆ వ్యాన్ను వాడుతుండేవారు. ఆ వ్యాన్ ముందు నంబర్ కూడా ఎంజీఆర్ అని ఉంటుంది. అప్పటికే ఎన్టీఆర్కి ఎంజీఆర్కి సంబంధాలున్నాయి. 1982లో టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో తక్కువ టైంలోనే చైతన్య యాత్రను ముగించాల్సి ఉంటుంది. అందుకు ప్రచారానికి అనువుగా ఉంటుందని ఎంజీఆర్ నుంచి ఆ షెవర్లే వాహనాన్ని తీసుకున్నారు. అయితే ఎంజీఆర్ వద్ద ఈ వాహనం సాధారణ ప్రచార వాహనంగా ఉండేది. వాహనాన్ని రాత్రికి రాత్రి చెన్నై నుంచి తెప్పించారు ఎన్టీఆర్. మరుసటి రోజే హరికృష్ణ ఉదయం ఆ వాహనాన్ని హ్యాండ్ఓవర్ చేసుకున్నారు. ఆకర్షణీయంగా, విశాలంగా కొన్ని వస్తువులతో ఆ వాహనానికి మార్పులు చేయించారు. వ్యాన్లో కూర్చునేందుకు ఎత్తైన సీటు, చిన్నపాటి సోఫా, టాయిలెట్, వ్యాన్ లోపల నుంచే టాప్ పైకి ఎక్కేందుకు మెట్లు, డైనింగ్ టేబుల్, లోపల నుంచి బయటకు చూసేందుకు అద్దాలు ఏర్పాటు చేయించారు హరికృష్ణ. ఈ చైతన్య రథం కదిలేటప్పుడు తొలిసారిగా హారతిచ్చి వీరతిలకం దిద్దిన వారు ఎన్టీఆర్ సతీమణి, నందమూరి బసవరామ తారకం. ఆవిడే ఎదురొచ్చారు కూడా. హరికృష్ణ సారథిగా ఆ చైతన్య రథం వడివడిగా కదిలింది. వేలాది సభలు, ర్యాలీలు పూర్తి చేసింది. సుడిగాలి పర్యటనలు జరిగాయి. చైతన్య రథంపై నుంచే ప్రజలను ఉత్తేజితులను చేస్తూ, ఉద్వేగపూరితమైన ఉపన్యాసాలిస్తూ ముందుకు సాగాడు నందమూరి. ఎండవానలు లెక్క చేయక వణికిస్తున్న చల్లి ధిక్కరిస్తూ రేయిం బవళ్ళు 6 పదుల వయసులో అలుపెరగకుండా తిరిగారు. ఖాకీ దుస్తులు ధరించి ఓ కార్మికుడిలా మారారు. ప్రజల అభిమానానికి దాసోహం అంటూ అడుగడుగునా ఆగుతూ ఓ కర్మయోగిలా పనిచేశాడు. జాగీరు వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్తిలో సమానవాట, 2 రూపాయలకే కిలో బియ్యం, మద్యపాన నిషేధం, బీసీలకు రిజర్వేషన్లు, అట్టడుగు వర్గాలకు, అనగారిన వర్గాల వారికి రాజకీయాల్లో ప్రాధాన్యం అనే పార్టీ నినాదాలతో ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఇక ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక చైతన్య రథాన్ని ఆయన ఇంటి ముందే పార్క్ చేసి ఉంచేవారు. రామారావు చనిపోయాక హైదరాబాద్ నాచరంలోని రామకృష్ణ స్టూడియోకు తరలించారు. ఇప్పటికీ ఆ వాహనం అక్కడే ఉంది. ఆనాటి చరిత్రకి, సంచలనానికి, టీడీపీ ప్రబంజనానికి, ఎన్టీఆర్ జ్ఞాపకాలకి సాక్షిగా నిలిచి ఉంది. ఇక చైతన్య రథం సంగతి అటుంచితే, దశాబ్దాల చరిత్ర ఉన్న జాతీయ పార్టీని 9 నెలల వయసున్న పసికందు లాంటి పార్టీ ఘోరంగా ఓడించింది. 1983 జనవరి 7న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తెలుగుదేశం 199 సీట్లు సాధించింది. కేవలం 9 నెలల క్రితం అంకురార్పణ జరిగిన పార్టీ అధికార పార్టీ అంచనాలకి అందని రీతిలో అపూర్వ విజయం సాధించింది. దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ విజయం రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశవ్యాప్తంగా ఓ అద్భుత విజయం. అభిమాన నటుల మీద ఆదరణ కురిపించడం కేవలం తమిళనాడుకే పరిమితం కాదని తెలుగువారు కూడా నిరూపించారు. పోటీ చేసింది ఎవరైనా ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుంటే చాలు, సక్సెస్ వరించింది. తెలుగుదేశం జెండా రాష్ట్రం నలుమూలలా సగర్వంగా రెపరెపలాడింది. అది జనవరి 1983 అఖిలాంధ్ర కోటి అభిమానంతో ఎన్టీఆర్ని అన్న అని పిలిచింది. హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకార వేదిక ఏర్పాటు చేశారు. అశేష జనవాహినితో స్టేడియం నిండిపోయింది. రహదారులన్నీ ఫుల్ అయ్యాయి.
ఆ చుట్టుపక్కల 4 కిలోమీటర్ల పరిధిలో మొత్తం పసుపు బంతి పూల వర్షం కురిసింది. అడుగడుగున నీరాజనాలు దండాలు సాక్షాత్తు శ్రీరాముడికే పట్టాభిషేకం జరుగుతోందా అనే రీతిలో జననీరాజనాలు పట్టారు. వారిలో ఎక్కువ మంది మహిళలే. తమ ఇష్ట దైవానికి పట్టాభిషేకం అన్నంత గొప్పగా తారక రాముడి పదవి స్వీకార ఉత్సవం జరిగింది. ఈ సభలకి సమావేశాలకి ఎవరికీ ఆహ్వానం లేదు. ప్రజలే స్వచ్ఛందంగా వచ్చారు. ప్రజలే స్వచ్ఛందంగా వచ్చిన సభలకు ఉండే కల వేరు. డబ్బులు ఇచ్చి జనాలను తెచ్చుకునే సభలకు ఆ ఉత్సవ కల రాదు. ప్రజల గుండెల్లోంచి సహజంగా పొంగుకొచ్చిన అభిమానం వెల్లువలా మారితే ఎలా ఉంటుందో ఆ సభ చూపించింది. స్వచ్ఛమైన తెలుగువాడి అచ్చమైన అభిమానానికి పాత్రుడైన ఎన్టీఆర్ తొలిసారిగా సీఎం అయ్యారు. ఇక తెర మీదకు వచ్చిన ఎన్టీఆర్కు తెర వెనుక ఏం జరిగిందనేది తర్వాతి పాటలో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ టు బ్లూ బ్రాండ్ మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.